నమస్కారం. 2019 సాధారణ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఒక ఉప ఎన్నిక, హుజూర్నగర్ ఉప ఎన్నిక, పలు ఆసక్తికరమైన రాజకీయ అంశాలను చర్చలోకి తీసుకొస్తోంది. ఒకవైపు ఒక భారీ మెజారిటీతోటి దేశంలో ఎన్డీఏ 2 పాలన ప్రారంభమైతే, అప్పటికే ముందస్తు ఎన్నికల్లో భారీ విజయం సాధించి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటైతే, ఈ రెండింటి మధ్య జరిగినటువంటి 3 నెలల కాలంలో అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో 3 పార్లమెంటు స్థానాల్ని కాంగ్రెస్, 4 పార్లమెంటు స్థానాల్ని బీజేపీ గెలుచుకొని కేసీఆర్ కారుకి స్పీడ్ బ్రేకర్లుగా తయారయ్యాయన్న వాదన ముందుకొస్తోంది. అదే సందర్భంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ని ముందస్తు ఎన్నికల్లో విజయానికి దారి చూపలేకపోయారు అనేటటువంటి విమర్శల్ని కాదని, ఆయనకి పార్లమెంటు సీటు ఇస్తే ఆయన అక్కడ ఒక గణనీయమైన విజయంతో ముందుకొచ్చిన పరిస్థితి. వీటన్నిటి నేపథ్యంలో పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన హుజూర్నగర్ స్థానంలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలో గెలుపుకు సంబంధించిన అంశాల కంటే ముందే పలు రాజకీయ సామాజిక కోణాలు ముందుకొస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే పిసిసి అధ్యక్ష పీఠం ఆశిస్తున్న పలువురు నాయకులు హుజూర్నగర్ ఉప ఎన్నిక కేంద్రంగా తమ రాజకీయ పావులు కదపడం మొదలుపెట్టారు. మరోవైపు ఆ స్థానాన్ని గెలుచుకోవటం ద్వారా తమకున్నటువంటి తమ కారు స్పీడ్ బ్రేకులు లేవు, కారుకి స్పీడ్ కారు అదే వేగంతో వెళుతోంది అని చూపించాలని ఆలోచనలో మరోవైపు టీఆర్ఎస్ ఉంది. ఇప్పటికే సుమారు 70 నుంచి 80 మంది ఇన్ఛార్జిల్ని ఆ నియోజకవర్గానికి పంపించింది. 20 మంది ఎమ్మెల్యేలు స్వయంగా ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జిలుగా ఉండబోతున్నారు. ఇటువంటి కీలకమైనటువంటి దశలో బీజేపీ తాము గెలుస్తామంటోంది. ఇక్కడ ఆసక్తికరమైన మొదటి ప్రశ్న, ఇది ఏకపక్ష పోటీయా, ద్విముఖ పోటీయా, త్రిముఖ పోటీయా? అనూహ్యంగా ఒక పేరు తెర మీదకు వచ్చింది. బీజేపీ అభ్యర్థిగా శంకరమ్మ, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఉంటుంది అనే పేరు. అయితే ఈ పేరు ముందుకొచ్చినప్పటికీ బీజేపీ వర్గాలు ఎక్కడా దానికి ధృవీకరించలేదు. 12 మంది ఇప్పటికే బీజేపీ అభ్యర్థిత్వం కోసం అక్కడ అప్లై చేసుకుంటే దాంట్లో శంకరమ్మ పేరు లేదు కాబట్టి ఎటువంటి ఇండికేషన్స్ లేవు అంటున్నాయి బీజేపీ వర్గాలు. మరోవైపు నిజంగానే శంకరమ్మని ఆ ఒక్క స్థానం నుంచి రంగంలో దింపితే బీజేపీ అవకాశాలు మెరుగుపడతాయా? తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి ఆత్మహత్య, మొట్టమొదటి ఉద్యమ వీరుడు శ్రీకాంతాచారి తల్లికి బీజేపీ గౌరవం ఇవ్వటం ద్వారా, బీజేపీ అభ్యర్థిత్వం ఇవ్వటం ద్వారా ఈ అంశాన్ని బీజేపీ తన ఫ్లాగ్షిప్గా మార్చుకునే అవకాశం ఉందా? ఒకవేళ నిజంగానే ఆ అవకాశం ఉంటే బీజేపీ ఎందుకు ఆసక్తి చూపట్లేదు? ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నుంచి మరొక విమర్శ వస్తోంది, బీజేపీ టీఆర్ఎస్ మధ్య స్నేహపూర్వక పోటీ మాత్రమే ఉంది అని. టీఆర్ఎస్ వైపు నుంచి తాము 70-80 మంది ఇన్ఛార్జీలను పెట్టి ఒక భారీ నెట్వర్క్ ఏర్పాటు చేసి అక్కడ విజయానికి తాపత్రయపడుతుంటే, విజయానికి కృషి చేస్తుంటే, కాంగ్రెస్ మరొక కీలకమైన అంశం కనిపిస్తోంది. నల్గొండ జిల్లా రాజకీయాలు నేను సుమారుగా 20-25 సంవత్సరాలుగా చూస్తున్నా. అక్కడ బలమైన గ్రూప్ రాజకీయాలకి మొదటి నుంచి పునాదులు ఉన్నాయి. అదే సందర్భంలో 2018-2014 ఎన్నికల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్న జిల్లాగా కూడా ఆ జిల్లాకి పేరుంది. ఒకవైపు జానారెడ్డి, మరొక వైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరోవైపు కోమటిరెడ్డి బ్రదర్స్. వీళ్ళే కాదు, ఆ జిల్లాలో పలువురు నాయకులు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఆశించినటువంటి పరిస్థితి కనిపించింది. అటువంటి వాళ్ళు ఈసారి మొత్తం ఒకే మాట మీద, ఒకే బాట మీద ఉన్నామన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆ దిశగా పనిచేస్తున్నారు. వేరే జిల్లా నాయకులు మా జిల్లాలో వేలు పెట్టడానికి ఛాన్స్ లేదు అంటూ ఒక వాదన ముందుకు తీసుకొస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని రీప్లేస్ చేస్తే, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో మరొకరిని పంపిస్తే, మరొకరిని నియమిస్తే, అది ఖచ్చితంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకే రావాలన్న కృత నిశ్చయంతో ఆ నాయకులు పనిచేస్తున్నటువంటి ఇండికేషన్స్ ఇస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి, మరోవైపు మరికొంతమంది నాయకులు ఈ అంశాన్ని ముందుకు తీసుకొస్తూ కేసీఆర్తో మిలాఖత్ అయ్యారన్న వాదనని కాంగ్రెస్లో ఒక వర్గం తీసుకొస్తోంది. రేవంత్ రెడ్డి బలంగా తీసుకొస్తున్న మాట కాంగ్రెస్ నాయకులు కొంతమంది టీఆర్ఎస్తో మిలాఖత్ అయ్యారనే వాదన. వీటన్నిటి నేపథ్యంలో పలు అంశాలని మనం పరిగణలోకి తీసుకుంటే
గెలుపు ఓటములని శాసించే వివిధ అంశాలని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే చాలా కీలకమైనటువంటి అంశాలు ముందుకు వస్తున్నాయి. దాంట్లో మొదటి అంశం సామాజిక వర్గాల వారి ఓట్ బ్యాంకు. 2014లో శంకరమ్మ బీసీ అభ్యర్థి అయినటువంటి శంకరమ్మ అక్కడ పోటీ చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఆ నియోజకవర్గంలో ఈసారి బీసీల్లో సామాజికంగా టీఆర్ఎస్ వైపు వెళ్లారని టీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకుంటుంటే బీసీలంతా తమ వంత నడుస్తున్నారని బీజేపీ చెప్తోంది. ఒక విషయం గమనించాలి, 2019 ఎన్నికల్లో అక్కడ బీజేపీ తరఫున పోటీ చేసిన బొబ్బా భాగ్యారెడ్డి ఆయనకి కేవలం 1555 ఓట్లు వచ్చినాయి. అదే స్థానంలో నోటాకి 1600 పైన ఓట్లు వచ్చినాయి. నోటా కంటే తక్కువ సీట్లు తెచ్చుకున్నటువంటి బీజేపీ ఈసారి గెలుస్తామంటోంది. వీటన్నిటి నేపథ్యంలో మరొక అంశం కూడా కీలకంగా చర్చలోకి వస్తోంది. 2019 సాధారణ ఎన్నికల్లో పలు అనుమానాలు వ్యక్తమైనటువంటి ఈవీఎంల అంశం ఇంకా దేశం మర్చిపోకముందే జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ఈవీఎంలతోటే ఎన్నికలు జరుగుతాయి కాబట్టి బీజేపీ ఈవీఎంలను నమ్ముతున్నది జనం కంటే కూడా అన్న వాదన సోషల్ మీడియాలో విస్తృతంగా బీజేపీ వ్యతిరేకులు తీసుకొస్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో అసలు ఒక విషయం చూద్దాం, అక్కడ స్థానికంగా ప్రభావం కల్పించేటటువంటి అంశాలేంటి. ఈసారి అనూహ్యంగా తెర మీదకు వచ్చిన మరొక అంశం స్థానిక అభ్యర్థిత్వం. స్థానిక అభ్యర్థిత్వం విషయంలో రెండు కీలకమైన అంశాలు కనిపిస్తున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులైనటువంటి పద్మావతి రెడ్డి ఆ నియోజకవర్గం కాకుండా ఆ నియోజకవర్గం పక్క నియోజకవర్గం అయినటువంటి కోదాడ నియోజకవర్గానికి గతంలో ప్రాతినిధ్యం వహించారు. ఆమె ఆ ప్రాంతానికి చెందినవారు కాబట్టి ఆమెని స్థానికేతరులుగా చూడాలన్న వాదనని టీఆర్ఎస్ తీసుకొస్తుంటే కాంగ్రెస్ దానికి కౌంటర్గా ఇంకొక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చింది. అదేంటంటే టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి స్థానికుడు కాదన్న వాదనను ముందుకు తీసుకొస్తుంది. ఆయన తండ్రి స్వస్థలం గుంటూరు జిల్లా అని, అదే సందర్భంలో శానంపూడి సైదిరెడ్డి తన జీవితకాలంలో ఎక్కువ భాగం విదేశాల్లోనే ఉన్నారని, స్థానిక పరిస్థితులు తెలియవని, స్థానిక ప్రజల అవసరాలు తెలియవన్న వాదనని బలంగా తీసుకొస్తుంది. ఈ రెండు వాదనల నేపథ్యంలో ఈ రెండు వాదనల్ని తమకు అనుకూలంగా మార్చుకుంటామన్న ధీమా బీజేపీలో కనిపిస్తున్నప్పటికీ బీజేపీకి స్థానికంగా బలం లేని వ్యవస్థాగతమైనటువంటి పట్టు లేదు అనేటటువంటి వాదన ఉంది. అభ్యర్థి స్థానికత్వంతో పాటు మరొక కీలకమైన అంశం చర్చలోకి వస్తుంది, అది టీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితం. ఆయనకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రధానంగా వస్తుంది ఆయన కొన్ని విదేశాల్లో ఉన్నప్పుడు ఆయన చాలా చిన్న ప్రొఫైల్లో బతికారు అనేది. అదే సందర్భంలో ఆయన కొన్ని అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదించారనే విషయాన్ని కాంగ్రెస్ బీజేపీలు పెద్ద ప్రచారస్త్రంగా కూడా వాడుకుంటున్నాయి. సోషల్ మీడియాలో విస్తృతంగా దాని మీద ప్రచారం చేస్తున్నాయి. ఆయన గతంలో హోటల్లో క్లీనర్గా పనిచేశారన్న విషయం దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన కొంతమంది రాజకీయ నాయకుల అండతోటి, అదే సందర్భంలో కొన్ని అక్రమ మార్గాల ద్వారా, డ్రగ్స్ లాంటి కొన్ని అక్రమ మార్గాల ద్వారా ఆయన సంపాదనకి మార్గం వేసుకున్నారు అనేది కూడా విస్తృతంగా తీసుకొస్తున్నాయి. ఇటువంటి వ్యక్తి ఏ రకంగా ప్రజలను అర్థం చేసుకోగలడు, ప్రజల అవసరాలను అర్థం చేసుకోగలడు అన్న వాదనని అండర్ కరెంట్గా ఈ రెండు పార్టీలు పనిచేస్తున్నాయి. ఇటువంటి ప్రచారాన్ని మొత్తాన్ని తిప్పికొట్టగలిగేటటువంటి మంత్రాంగాన్ని టీఆర్ఎస్ ఒకవైపు రచిస్తోందనేది మనకు వస్తున్న వార్తలను బట్టి అర్థమవుతుంది. 70-80 మంది, అందులో 20 మంది ఎమ్మెల్యేలతో సహా 70-80 మందిని అక్కడ ఇన్ఛార్జీలుగా పెట్టి కీలకంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సామాజిక అవసరాలని, దానికి సామాజిక వర్గాల వారీగా ప్రభావితం చేయగలిగే నాయకుల్ని కూడా అక్కడికి పంపించాలనేది ప్రధానంగా అనిపిస్తుంది. ఆ నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి సామాజిక వర్గాలుగా బీసీల్లో ముఖ్యంగా ఉన్నటువంటి యాదవ గౌడ ఇటువంటి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకుల్ని బయట నుంచి పంపించి అక్కడ ప్రభావితం చేయాలనేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ఒకవైపు అనిపిస్తుంది. అసలు ఇంకొక ఆరోపణ కాంగ్రెస్ నుంచి వస్తుంది, ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు పథకాన్ని నిర్వీర్యం చేసి రైతు బంధు పథకంలో సగం మందికి కూడా ఇవ్వని డబ్బులు హుజూర్నగర్ నియోజకవర్గానికి మొత్తం 90% నుంచి 95% వరకు ఇచ్చేశారు అన్న విమర్శలు కూడా కాంగ్రెస్ నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ మనం కీలకంగా ఆలోచిస్తే ఇది ఏకపక్షమా, ద్విముఖమా, త్రిముఖమా అన్న ప్రశ్నలు మాత్రం అలాగే ఉన్నాయి. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఆలోచిస్తే అదే సందర్భంలో ముఖ్యంగా ఆంధ్ర ప్రాంత సెటిలర్ల ఓట్లు ఎటువైపు వెళ్తాయి, ఇప్పటికే రంగంలో ఉంటామని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించబోతోంది,
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం కోసం ముగ్గురు నాయకులు పోటీ పడుతున్నారని తెలుస్తోంది. అదే సందర్భంలో 2014లో తెలుగుదేశం కంటే 1% ఎక్కువ ఓట్లు తెచ్చుకునేటువంటి వైసీపీ వైఖరి ఎలా ఉండబోతోంది? 2018 ఎన్నికల్లో దూరంగా ఉన్నటువంటి వైసీపీ 2014 ఎన్నికల్లో సుమారుగా 26,000 ఓట్లు తెచ్చుకుంటే తెలుగుదేశం 24,000 చిల్లర ఓట్లు తెచ్చుకుంది. మొత్తం ఇది ఇద్దరి మధ్య సుమారుగా 1500 ఓట్ల తేడా ఉంది. తెలుగుదేశం వైఖరి ఏంటి? అదే సందర్భంలో వైసీపీ వైఖరి ఏంటి? వైసీపీ సహజంగానే టీఆర్ఎస్కి మిత్రపక్షంగా కొనసాగుతుందన్న వాదనల నేపథ్యంలో టీఆర్ఎస్ గెలుపుకి వైసీపీ సహకరిస్తుందా, అంతర్గతంగా సహకరిస్తుందా అన్న వాదన ఒకటి ఉంటే, మరోవైపు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ కలిసి పోటీ చేయగా ఇప్పుడు వారి మధ్య సౌహృద్భావ వాతావరణం ఉందా లేదా అనేటటువంటి ప్రశ్నల నేపథ్యంలో టీడీపీ వైఖరి ఎలా ఉండబోతుంది, టీడీపీ అభ్యర్థిని నిజంగా నిలుపుతుందా, నిలిపితే ఏ రకమైనటువంటి ఫలితాలు ఉంటాయి, కాంగ్రెస్ ఓట్లని చీల్చడం కోసమే టీడీపీ పనిచేస్తే, టీడీపీ నిలబెట్టిన అభ్యర్థి పనిచేస్తే ఆ మేరకు టీఆర్ఎస్కి ఉపయోగపడుతుందా? ఇవి ఎన్నికలకు సంబంధించిన ప్రశ్నలు. వీటన్నిటితో పాటు అక్కడ ప్రధానంగా సామాజిక వర్గాలు, ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా సామాజిక వర్గాల వారి చూస్తే బీసీలు గణనీయంగా ఉన్నారు, బీసీ ఓట్లు ఎటెళ్ళబోతున్నాయి. మరోవైపు అక్కడ బలమైనటువంటి సామాజిక వర్గంగా ఉన్న ఎస్సీలు ఎటు వెళ్ళబోతున్నారు? ఎస్సీల్లో ఇప్పటికే ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గంలో ఇప్పటికే వర్గీకరణ సమస్య అంతర్గతంగా అలాగే ఉంది. దాన్ని ఎవరు ఎలా ట్యాకిల్ చేయబోతున్నారు అనేటటువంటి అంశం, వీటన్నిటినీ ఈ గందరగోళ పరిస్థితిని వాడుకోవడానికి బీజేపీ చూస్తోంది, నిలబెట్టుకోవటానికి కాంగ్రెస్ చూస్తోంది, గెలుచుకోవాలని టీఆర్ఎస్ చూస్తోంది. ఈ మూడు ప్రధాన పార్టీలు ఇలా ఉంటే అనూహ్యంగా బయటకు వచ్చిన మరికొన్ని పేర్లు ఉన్నాయి. తీన్మార్ మల్లన్నగా మొత్తం తెలంగాణ ప్రజలకి చిరపరిచితుడైనటువంటి నవీన్ ఈసారి తెలంగాణ ఇంటి పార్టీ, డాక్టర్ చెరుకు సుధాకర్ ఏర్పాటు చేసిన తెలంగాణ ఇంటి పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు. ఆయన తనకు ఆర్థిక సహాయం చేయడం కోసం ఒక అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చి ఆయనకి సహకరించవలసిందిగా కూడా ప్రజలను కోరుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని రకరకాల అంశాల్లో ప్రశ్నిస్తున్న తానే శాసనసభ వేదికగా కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీయటానికి సమర్థుడంటున్న తీన్మార్ మల్లన్న ఈసారి ఏ రకమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు? గతంలో ఆయన పోటీ చేసినటువంటి సందర్భంగా ఎక్కడ సానుకూలమైనటువంటి అభిప్రాయం లేదు, సానుకూలమైనటువంటి ఫలితం లేని పరిస్థితి. ఈసారి ఎంత మేరకు తెలంగాణ సమాజం ఆయన సహకరిస్తుంది, ఆయనకు ఆర్థికంగా అండగా నిలబడుతుంది, ఎంతవరకు ఆయన్ని గెలిపిస్తుంది అనేది చూడాల్సిన విషయం. ఇక తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిన ప్రొఫెసర్ కోదండరాం పార్టీ తమ అభ్యర్థిని పెట్టే ఉద్దేశంలో ఉంది. ఇప్పటికే ఆ రకమైనటువంటి డైరెక్షన్లో ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్ సహకరించాలని కోరినప్పటికీ తెలంగాణ జనసమితి ఒంటరిగా వెళ్లే ఉద్దేశం కనిపిస్తోంది. మరొక పక్క జస్టిస్ చంద్రకుమార్ నేతృత్వంలోని తెలంగాణ ఇంటి పార్టీ తమ అభ్యర్థిగా డాక్టర్ సాంబశివగౌడ్ను ప్రకటించింది. ఇటువంటి చిన్న పార్టీల ప్రభావం ఎలా ఉండబోతుంది? ప్రధానమైనటువంటి రాజకీయ స్రవంతి మీద ఉన్న మూడు ప్రధాన పార్టీలు, వాటితో పాటు ఇటువంటి పార్టీలు, వీటన్నిటి నేపథ్యంలో కీలకంగా కనిపిస్తున్నటువంటి అంశం మాత్రం ఒకటి గమనించాలి. ప్రధాన పార్టీల నుంచి, మూడింటి నుంచి ఉన్నటువంటి అభ్యర్థులు ఇప్పటికే ప్రకటించిన రెండు పార్టీలు కానీ, ప్రకటిస్తారని భావిస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి కానీ, ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కావటం ఏ రకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది? సామాజికంగా అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాల వారి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి వివిధ వర్గాలు ఎటువంటి డైరెక్షన్లో వెళ్తాయి? ఇవి ఈరోజు తెలంగాణ సమాజం ముందున్న ప్రశ్నలు. నాకు వ్యక్తిగతంగా కనిపిస్తున్న ప్రకారం తెలంగాణలో ఈ సీటుని గెలుచుకోవడం ద్వారా కాంగ్రెస్ ఇంకా మేము బలంగా ఉన్నామని ఇండికేషన్ ఇవ్వాలనుకుంటోంది. ఈ స్థానాన్ని గెలుచుకోవటం ద్వారా లేదా ఈ స్థానంలో బలమైన ఓట్లను తెచ్చుకోవటం ద్వారా బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి సవాలు విసరాలనుకుంటోంది. ఈ సీటు గెలుచుకొని ఏదైతే 2019 సాధారణ ఎన్నికల్లో 7 పార్లమెంటు సీట్లు కోల్పోయిన మైనస్ నుంచి తాము మళ్ళీ తెలంగాణకి మేమే ఛాంపియన్లు అని టీఆర్ఎస్ చూడాలనుకుంటోంది.